మొట్టమొదటిసారి వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు పెట్టుబడి ఎంత అంటే 390 కోట్లు అన్నారు ఎంత మందికి ఉపాధి ఇస్తారు అంటే 1300 మందికి ఇస్తాం అన్నారు అది కాస్త ఈ రోజున మనందర్ని మభ్యపెట్టడం కోసం 1500 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని దాదాపు 6000 మందికి ఉపాధి కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేస్తానే ఉన్నారు ఇంత ముందు సోదరులు చెప్పారు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించి ఆయన అన్న మాటలు ఏంటో మీ అందరికీ తెలుసు ఒకసారి వీలైతే మనం చూద్దాం అప్పుడు ఆయన రెండు సందర్భాల్లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా ఒకసారి చూస్తే కనీసం చూసి జగన్ మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆయన జ్ఞానం కలుగుతుందని నేను భావిస్తున్నాను చుట్టుపక్కల బాలి గ్రామాలు ఇవాళ మనకు కడుపు నిండా బాధ పిచ్చిన గత 82 రోజులుగా మనం ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టిన ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతా ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టి ఇక్కడే కొట్టి ఏకంగా కేసు పెట్టిన పరిస్థితులు ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్ర మొత్తానికి తెలియజెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి మనసు మారాలి ఇక్కడ ఫ్యాక్టరీ కడతా ఉన్న యాజమాని మనసు మార్చుకుని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి రావాలి డివీస్ గురించి డివీస్ ఫార్మాసిటికల్ కంపెనీ ఎవరైనా కూడా ఇటువంటి కంపెనీలు రావాలని ఆశిస్తాం ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోట రావాలి పక్కనే విశాఖపట్నంలో ఫార్మాసిటీ ఉంది ఆ ఫార్మాసిటీలో ఇదే కంపెనీ కనుక వచ్చి ఉంటే అందరం కూడా ఆనందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చినందుకు కానీ ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది హ్యాచరీస్ తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీస్ మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో పిల్లలు బతకాలి అంటే సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా ఉండాలి సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే సముద్రపు నీళ్లు కలుషితమైపోతే రొయ్య పిల్లలు బతకవు రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నల అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి ఇదే డివీస్ ఫార్మాసిటికల్స్ అనే కంపెనీ చేసేది ఏమిటో తెలుసా ఫార్ములేషన్స్ చేస్తా ఉంటే అందరం సంతోషపడేవాళ్ళం కానీ వాళ్ళు చేసేది ఏమిటో తెలుసా ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా 65 లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని 55 లక్షల లీటర్లను కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ డివీస్ అనే కంపెనీ ఒక్కసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు అడిగారు అన్నా మాది తుని మున్సిపాలిటీ మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగే
సాగేది ఎంత అంటే అక్షరాల 45 లక్షల లీటర్లు మేము రోజుకు వాడతామన్న నీళ్లు అటువంటిది రోజుకు మేము 45 లక్షల లీటర్లు వాడితే అట్లాంటిది డిబీస్ ఫార్మాసిటికల్స్ నుంచి మేము వాడే నీళ్ళ మంచి నీళ్ళు మేము వాడే నీళ్ళకన్నా ఒక 10 లక్షల లీటర్లు అంటే 55 లక్షల లీటర్లు కలుషితం సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్న అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు ఈయనేనా ప్రజా నేత దీనికోసమైనా మీరందరూ ఓట్లు వేసింది రాజకీయాల్లో ఓట్ల కోసం